ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ముచ్చాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేశారో ఆ ఘటన నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ బంద్ను ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. హిందూ సంఘాలు కావచ్చు, హిందూ భక్తులు కావచ్చు, అందరూ కూడా అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఇక్కడకు పెద్ద ఎత్తున కొన్ని వందల సంఖ్యలో ప్రజలైతే చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అమ్మవారి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. అక్కడికి డీఎస్పీ నార్జోన్ డీఎస్పీ రష్మి పెరుమాల్ గారు కూడా రావడం జరిగింది. అలాగే సంఘటన స్థలాన్ని ఆమె పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని కొంచెం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో చర్చించేందుకు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే పోలీసుల మీద చెప్పులు కావచ్చు, వాటర్ ప్యాకెట్లతో దాడి కూడా చేసినటువంటి పరిస్థితి మనం అయితే చూసాము. ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇక్కడికి రప్పించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది హిందూ సంఘాలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, అందరూ కూడా ఈ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకైతే చేరుకున్నారు. ఇప్పటికే ఆలయం ప్రాంగణంలోనే కొన్ని వందల మంది భక్తులు అయితే అక్కడ ఉండడం మనం అయితే చూసాము. అక్కడ తోపులాట కూడా జరుగుతూ ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా శాశక్తుల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధాన రహదారులు చూసుకున్నా కానీ ప్రధాన రహదారులు మొత్తం కూడా భక్తులతో నిండిపోయిందన్నమాట. ఇక్కడ వాహనాలను కావచ్చు అన్నిటి కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ప్రజా రవాణాను అయితే ఇప్పటికే ఆపేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో బస్సులు కూడా తిరిగిన పరిస్థితి లేదు. ప్రయాణికులందరూ కూడా దిగి అంటే చిన్నపిల్లలు కావచ్చు లగేజ్ కావచ్చు చేసుకొని ప్రయాణికులందరూ కూడా కాలినడకనైతే వాళ్ళ ప్రాంతాలకైతే వెళ్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ దృశ్యాలు చూస్తున్నట్లయితే అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఎవరైతే ఆ దాడి చేసిన వ్యక్తి ఉన్నారో అతనికి కఠినంగా శిక్షించాలి అని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అతనికి అసలు ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ప్రశ్నించడం అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్లో పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏ క్షణమైనా కానీ పోలీసులు కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. Thank you.
ముత్యాలమ్మ అనుగ్రహం ఉన్న ఆత్మీయ బంధువులారా, సనాతన ధర్మం అంటే ధర్మరక్షణ, దైవభక్తి, దేశభక్తితో విద్యావంతుల, జ్ఞానవంతుల నాగరికత సమాజం. హిందూ సమాజంలో స్వామీజీలు, ఆశ్రమాలు, పీఠములు, ఋషులు, దేవాలయము, పుణ్యక్షేత్రాలు, సత్సంగము, మహారతి పండుగలు ఉండే. ఇవన్నీ ఎందుకు ఉండే అంటే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ ప్రకృతి అమ్మ అంటేనే ప్రకృతి. ఇవాళ అమ్మ విద్వాంసం చేశారు, అమ్మ చూసుకుంటుంది, అమ్మనే ప్రకృతి. మనం రీసెంట్లీ 9 డేస్ ముందే చేశాం. మరి డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లిక్ అంటే ఏంటో రెండు విషయాలు చెప్పిన తర్వాత హిందూ సనాతన ధర్మం గురించి చెప్తాను. సెక్యులరిజం ఎప్పుడైతుందంటే ప్రపంచంలో అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఎవరం దాన్ని తీయకూడదు. కానీ భక్తి ఉండాలి, భక్తితోనే జ్ఞానం వస్తుంది. ఏ మతంలోనా కానీ ఆ మత గురువు ఒక వ్యక్తి నిర్మాణము, ఒక కుటుంబ నిర్మాణము, సమాజ నిర్మాణం గురించి చెప్పాలి. అది చెప్తున్నారా? మీరు ఆలోచించండి. ముస్లిం కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు, దేవాలయాలేమో వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. ఒక విద్యావంతుల వేదిక కావాలి, మన సత్సంగం చేయాలి. మేము అల్వాల్లో హనుమాన్ చాలీస పారాయణంలో జ్ఞాన సమాజం గురించి చెప్తాం. ధర్మం అధర్మం ఎప్పుడుంటుంది, జ్ఞానం అజ్ఞానం ఎప్పుడుంటుంది, దీన్ని నిరంతరం బాగు చేయాలి. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, మనం ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే హిందూ రిలీజియస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావాలి, హిందూ ఎండోమెంట్ ట్రస్ట్ కావాలి, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు కావాలి, హిందూ దేవాలయ వ్యవస్థ కావాలి, హిందూ పండుగల నిర్వహణ వ్యవస్థలు కావాలి. దీనికి ఒక సిస్టమ్స్ ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ క్యాప్సల్ చేయాలంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ చేస్తున్నట్టు, ఒక శ్రేష్టమైన మానవం చేయడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ సనాతన ధర్మం. దాన్ని అందరికీ, మీరందరూ సత్సంగానికి వస్తేనే సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్సంకల్పం ఉంటుంది. లేకపోతే వ్యామోహం, మదం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? పవర్, పాలిటిక్స్, మనీ, ఎమోషనల్ గేమ్. మీరు ఏ మతంలో ఉన్నా కులము, మతము ఉంటుంది. ముస్లిం సోదరులారా, మీరు షియా సున్నీగా ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతున్నది, సిరియాలో ఏమవుతున్నది, 50 సంవత్సరాలు అయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుంది ఆలోచించండి. అలా క్రిస్టియన్ సోదరులారా, యూరోప్లో ఏమవుతున్నది, ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి. హిందువులారా, మీరందరూ కులాన్ని వదిలేయండి, కుల రిజర్వేషన్లు తీసేయండి. కానీ మీరు సత్సంగానికి రారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎవరు సత్సంగానికి రారు? మేము గత 10 సంవత్సరాల నుంచి దేవాలయంకి రండి, దేవుని ప్రార్థించండి, అమ్మవారు ఉన్నారు కాబట్టి. గత 11 రోజుల నుంచి రోజు అమ్మవారు జపం చేశాం కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే మోదీ గారికి చేసే విన్నపం, రిలీజియస్ రెగ్యులేటరీ అథారిటీ కావాలి. అంటే ఇప్పుడు ఎల్ఐసి రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, అలా ప్రతి మత బోధకుడికి రోల్స్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ బాధ్యత ఉంటుంది. సింపుల్, ఒక క్షణంలో వాళ్ళని అకౌంటబిలిటీ చేయొచ్చు. మీరందరూ భక్తితో రండి. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ గౌరవించుకోవాలి. మనమందరం ప్రపంచ పౌరులము. జై ముత్యాలమ్మ ఇలాంటి జ్ఞానం ఇస్తుంది. ముత్యాలమ్మని ఒక బంగారు దేవాలయం చేయడానికి రండి అందరూ. ఈ బంగారు దేవాలయం కావాలి, అమ్మవారు ఉన్నారు కాబట్టి మనందరినీ రప్పించారు. జై మాత, ముత్యాలమ్మకి, దుర్గామాతకి, అన్నపూర్ణ మాతకి, లక్ష్మీదేవికి, సరస్వతీ దేవికి. మీ అందరికి ఇష్టం ఉంటే మీరందరు ఇవాళ నుంచి మీ మీ గుళ్ళో వెళ్ళండి. 6:30 నుంచి 7:30 సత్సంగం ప్రారంభించండి. ఒకరికొకరు హెల్ప్ చేయండి, ఒకరినొకరు గౌరవించండి. ఇంకా దీనికి సంబంధించినంత ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా వేస్ట్. మీరు కోపాలు రాకండి. అమ్మ ఉన్నారు, అమ్మ అందరికీ పనిష్మెంట్ చేస్తారు. తప్పకుండా ప్రళయం జరుగుతుంది. అమ్మని కాపాడదాం, అమ్మని ప్రార్థిద్దాం. జై మాత, శ్రీ మాత్రే నమః 11 సార్లు అందాం. అమ్మ కాపాడుతుంది. శ్రీ మాత్రే నమః, 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 ప్రేమ సోదరులారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రోజు అమ్మవారి జపం చేయండి. ప్రతి దేవాలయం నా మాట వినండి. భారతదేశంలో ఎన్ని అమ్మవారి గుళ్ళు ఉన్నాయో ప్రతి దేవాలయంలో హోమం చేయండి, శ్రీ మాత్రే నమ చెయ్యండి. ప్రతి ఆదివారం 41 రోజులు చాలా అద్భుతమైన భక్తి చేయండి. ప్రపంచమందరూ హిందూ మతం వైపు చూడబోతున్నారు, ప్రపంచ శాంతి జరగబోతుంది. ఈ మాటలు అమ్మవారు నాకు చెప్పించారు. నేను వచ్చేప్పుడు అమ్మవారిని ప్రార్థించి రావడం జరిగింది. నా పేరు సుదీప్ కుమార్, నేను మానవరణంలో ఎక్స్పీరియన్స్ ఉన్నతని. నేను ధర్మ ప్రచారమే చేస్తాను, ఏ మతంలోనే ఉండండి. నాకు ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, హిందూ కావాలి, అన్ని కులాలు కావాలి, తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి. దయచేసి
భావద్రకం చేయడం మీజి మీ అందరి మోసం చేయడం చిటికలో పని సనాతన ధర్మ కు కరో హా దూసరే ధర్మ కు జో బోలే సనాతన ధర్మ కు బాత్ కరో ఆప్ సబ్ జో హౌ భాయ్ మందిర్ కా బోల్ రో మంది కార్ బోల్ రో మంది కాలు సనాతన ధర్మ కి బాత్ కరో అగర్ హమ్ యే జో భాయిచారా కర్ రహే యే భాయిచారో మే ఆప్ దేఖ్ సక్తే హై మేరే భాయ్ మందిరో కి ఏసీ హో రహీ భాయిచారా బంద్ కరో జో ఆజ్ హమ్ अंग्रेज आए अंग्रेज से निजाम आए आज़ादी मिले बाद में भी भाई हमारे को ये क्या हिंदुस्तान में आज़ादी है क्या मेरे भाई। पिछले तीन महीने में आप देख सकते पिछले तीन महीने में या चार महीने में देख सकते जो ओल्ड सिटी में एक माता रानी की मंदिर का वो दाढ़ी हुई भाई, और दूसरा जो है नवरात्रि के दिन माता रानी की विशाल मूर्ति को तोड़ा गया मेरे भाई, और तीसरा जो है ये माता रानी का है, और जो चौथा जो है मासअप टैंक में गौ माता के बछड़े को काट के दिया भाई। ये भाईचारा बहुत कर लिए मेरे भाई, आज भाईचारा नहीं चाहिए। आज इन लोगों को मारना है वो तो हम कोल्ड वॉर करके भी मार सकते, जैसा हम मार्केट में उतरे फूल के धंधे में, फल के धंधे में, तरकारी के धंधे में मेरे भाई, जो लांडा रो या जो मुल्ला लो उनसे खरीदी व्यापारी बंद करो मेरे भाई। आज अगर हम बिजनेस करना बंद करेंगे तो फुकट में मरेंगे मेरे भाई। अभी जैसा गणेशों का त्यौहार हो गया, माता रानी का हो गया, दिवाली आ रहा है, कौन है भाई बिजनेस में? आज देखे तो 40-50% संख्या उन लोगों की हो गई। बंद करो मेरे भाई, जो भी छोटी वस्तु भी खरीदना है या पूरा वस्तु बंद करो। और स्पेशली क्या है, बायकॉट हलाल प्रोडक्ट्स। हलाल जो है मेरे भाइयों और बहनों सबको पता चलना है हलाल क्या है। हलाल क्या है, हम झूठा खा रहे हैं, उन लोगों का थूक खा रहे हैं, क्या बोले तो आज हम माता रानी के थे विशाल बोनाल कर रहे, दशहरा कर रहे, आज क्या करा रहे, मुसलमान काटे तो ही माता को चढ़ता भाई, बहुत गलत बात है। हम लोगों को हम इतना वो माता रानी को पवित्र पूजा करके भी हम किसे बकरा कटा रहे, मुसलमानों से कटा रहे। ये जो हम माता को जो खिला रहे वो झूठा खिला रहे हैं मेरे भाई। तो सभी हिंदुओं को हाँ खोल के देखना है, जो हम इतना पवित्र पूजा करते हैं, माता रानी की नवरात्रि हो गए, बोनाल हो गए, गणपति का हो गया, हर हो गया, आज अगर हिंदू नहीं जागा कोई नहीं बोल सकता कि हिंदू सोरा करके एक समय था, 2014 से पहले हिंदू सोरा था, आज 2014 के बाद में हिंदू क्या है। मैं कोई पॉलिटिकल पार्टी का नहीं हूँ मेरे भाई, मैं हूँ सनातन धर्म का हूँ। जो भी मेरे मंदिरों पे बहन बेटियों पे हाथ दिखाए ना, हांक भी उठाए, हम उनके भाषा में चीर के निकलेंगे मेरे भाई। और ये क्या है, हर मेरे भाइयों को और माताओं से विनती है, हर बेटे को एक छत्रपति शिवाजी महाराज निकालना है हर घर से, और एक महाराणा प्रताप निकालना है मेरे भाई। क्यों बोले तो आने वाले समय में अपने बहन बेटियों को सुरक्षा अपन नहीं उन्हें खुद करना है, सेल्फ डिफेंस सिखाना है, तलवार पकड़ना सिखाना है। और आगे वाले समय में अरे भाई ये जो मंदिर का इशू हुआ ना, तो हमारे को गवर्नमेंट साथ नहीं दे रही तो हमारे को दे दो भाई, हम तंगे निकालने को भी रेडी है, हमारे जाने देने को भी रेडी है, और जान लेने के लिए भी रेडी है। हर एक भाई तलवार लेके आने के लिए रेडी है, नहीं है माता को यही उस मादर चोद का बलि हम यही देंगे, यही देंगे। ఈ ప్రకటనలు గత జూలైలో 7వ తారీఖున ఒక తీవ్రవాద సంస్థ చేసింది, 17వ తారీఖున ఆగస్టు 17వ తారీఖున కంప్లైంట్ పెట్టినాం, ఏం చేసిందో చూడురు మీరు। హిందువులనట చంపాలనట, హిందువుల ఇల్లు లూటీ చేయాలనట, హిందూ స్త్రీలను మానభంగం చేయాలనట, హిందువుల మీదకి దాడులు చేయాలనట, హిందువుల విగ్రహాలను ఇరగొట్టాలంట, గుళ్ళను ధ్వంసం చేయాలంట, ఇంత బహిరంగంగా ప్రకటన చేస్తే, ప్రభుత్వానికి నివేదన చేస్తే ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ లేదు మీరు చూడండి। ఈ వెబ్సైట్ ఇంకో గీడ ముందడో మజీద్ ఉన్నారట, ఆ మజీద్లో జాక్కున్నారంట 40-50 మంది, ఆ మజీద్ మొత్తం పరిశీలన చేసినాం, ఇది ఉన్నత న్యాయస్థానం లేచినాం, మంగళవారం విచారణకు వస్తుంది ఇది। ఇదేంది ఇది మొత్తం తీవ్రవాద సాహిత్యం, ఎట్లా పడితే అట్లా మీరు చూడవచ్చు, మొత్తం ఇలా గుళ్ళు ఇరగొడితే నేను ఒక నివేదన చేస్తున్నా, అందరు హిందూ సోదరులకు ఒక నివేదన చేస్తున్నా, ఏంటంటే ఈ మజిద్ మీద మనము తోడ్పోడు గీడ్పోడు అది కాకుండా దానికి అనుమతి లేదు, మనం అందరం కంప్లైంట్లు పెడదాం, మనం అందరం కంప్లైంట్లు పెడదాం, నేను ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చిన, అందరు మున్సిపల్ కంప్లైంట్లు పెడదాం। ఆ మజీద్ ఊల్దెంగకుంటే మనం అప్పుడు పూర్తి స్థాయిలో లాండర్ ప్రజల చేతులకు పోతుంది, మేము యాక్షన్ తీసుకున్నాం, చూద్దాం।
హైడ్రా బీడ్రా అని గులగొడుతురుగా నోటిఫికేషన్ డాల్ దేనా ఖతం హో జాయేగా కంప్లైంట్ వేద్దాం అన్న ఇప్పుడు కంప్లైంట్ వేద్దాం ల్యాప్టాప్ లిక్వేషన్ కంప్లైంట్ వేద్దాం అందరం కంప్లైంట్ వేద్దాం సబ్ లో అడ్వకేట్ యాహ్ పే నేను అడ్వకేట్ వోయి కర్ దేతే అభి యే మందిర్ సే పహలే హమ్ జో కర్నా హై జైసా మస్జిద్ మస్జిద్ కి బాత్ హై నా మస్జిద్ సే పహలే హమార్ కో క్యా కర్నా హై మదర్సా పే కర్నా హై మేరే భాయ్ మదర్సా మే జో ఐసా హై ఔర్ హమారే హిందూ భాయో కో జో హై మదర్సా కే బారే మే పతా నహీ హై భాయ్ జా మదర్సా హై जो आतंकवादी जो खास आप जैसे आतंकवादिया पूरे जो है मदरसा से निकल अभी मोतम इनवेटिगे दी एनए की इनवेटिगेशन सर वाटर डाउन वाटर डाउन पूर्ति स्थाई हिंदू सोदर हिंदू सोदरी मन अंदर संघटित दीनमीद पोराटम तपक दी दी एनए दृष्टिकोण में चूड़े एन कं नेशनल अफेन्स बैठ पड़ा पटक मन धैर्य से पटकर लेकिन वोरी बैठ पड़ा लेकिन दीन एम्मड़ 300 मंदर इंको गिट्लांटि रातल रास्तुन्रु ఈ రాతలను నియంత్రించకపోతే పూర్తి స్థాయిలో యువత కూడా తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో విద్వంసం జరిగే అవకాశం ఉంటుంది నేను ఫోటో ఫోటో షేర్ చేస్తాను సోదరులారా చూశారు కదా ఒక వెబ్సైట్ లో పబ్లిక్ గా ఇట్లాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి ఇటువంటి సంఘటనలకి వాళ్ళు పాల్పడుతున్నారు మనకి బుద్ధుండుంటే ఈ కొడుకుల్ని స్టేట్ లోపల కూడా కాల్ పెట్టాలి ఇచ్చేటోళ్ళం కాదు ఇండియాలో కాల్ పెట్టాలంటే పాస్పోర్ట్లు కావాలి ఎవడిస్తుంది పాస్పోర్ట్లు వీళ్ళకి కాలిరగొడదాం కొడుకుల్ని ఒక్కొక్కళ్ళని దేశంలోనికే రానియద్దు సనాతన ధర్మం బతకాలి అంటే ఈ కొడుకుల్ని నిలగొడదాం బయటకి కాళ్ళు చేతులు ఇరగొట్టాలి మంచి మంచి అని చేతులు ముడుచుకుంటే కాదు ఒక్కొక్కరు చెండాలు తీసి బయట కూర్చోబెడదాం అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క వీరుడు బయటకు రావాలా మన వాళ్ళ మీద చేయాలంటే ఉచ్చవాడాల కొడుకులకి ఏమనుకుంటున్నారు సార్ మీరు చెప్పిన మీరు ఈ రోజు గుడి ధ్వంసం చూసిరు ఎట్లయింది ఇట్లా అయితా ఉంటాయన్నా మీరు ఒక్కసారి గమనించండి ముస్లింస్ కి 5 పూటల నమాజ్ ఒక టైం ఉంది హిందూ ఎప్పుడు లేస్తే అప్పుడు గుడికి పోతాడు అటు 9 గంటలకు ఒకడు పోతాడు 12 గంటలకు ఒకడు నైట్ పోతాడు మనకంటూ హిందూ సమాజంలో పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో మతాధిపతులు ఎవరు ఉన్నారో పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి ఒక టైం పెట్టండి టైం పెట్టి ఆ టైంకి అందరు రండి అంటే మీరు అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి బోధన ఇయ్యండి హిందూ ధర్మం గురించి చెప్పండి ప్రతి శుక్రవారము ప్రతి మస్జిద్ నుండి వాళ్ళు ఖురాన్ గురించి చెప్తారు మరి మనోళ్ళు ఎక్కడ చెప్తారు సత్సంగలు పెట్టుకుంటే నార్త్ లోనే అవుతుంది ఇక్కడెక్కడ చాగంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారు దయచేసి ఎట్లయితే మనము గణేష్ల మండపాల దగ్గర టైంకి వస్తాము టైం తీసుకొని ఆఫీస్కి పోయి నవరాత్రులు ఎట్లయితే టైం తీసుకొని వస్తామో ఇప్పుడు వచ్చే స్వామి పూజలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా టైం తీసుకొని వస్తామో మీరందరూ కూడా ఒక ఏరియాకి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ చేసుకొని మనం అందరం ఈవినింగ్ పూట రావాలి మన హిందువులు ఏం చేస్తారంటే సాయంత్రం కాగానే మన పెద్దవాళ్ళు పార్కులకు వెళ్తారు అరే పార్కులకు పోయి తిరగడం కన్నా మన గుడి ప్రదక్షిణలు చేయండి గుడి ప్రదక్షిణలు చేయండి గంటలు కొట్టుర్రి భయపడతారు అరే ఎవరో ఉన్నారు భయ చప్పులు చూస్తారా ఇంతమంది లోపల పోతే కొడతారని ఇప్పుడు గణేష్ మండపాల రోజుకొకళ్ళు వండుకుంటారు గణేష్ మండపాల రోజుకొకళ్ళు వండుకుంటారు గుడ్లలో కూడా వండుకోరి గుడ్లలో వండుకోరి తల్వార్లు పట్టుకోరి ఒక్కొక్కడు వస్తే నరికి పట్టేసారు ఇట్లా సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కాదు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోయింది మన తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఒక హోమ్ మినిస్టర్ లేడు మనకు ఒక ఆబ్కారి మినిస్టర్ తాగుబోతులకి మినిస్టర్ ఉన్నాడు చదువుల శాఖకి మినిస్టర్ లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు తాగుబోతులకు మినిస్టర్ ఉన్నాడు మరి ఇంకేమో డెవలప్ అవుతామన్నా హిందువులు మీరు చూడండి ఇక్కడ ఇక్కడికన్నా ఎక్కువ హిందువులు సాయంత్రం వైన్ షాప్ల కడ కనిపిస్తారు ఆలని కొట్టుకుని పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తాగుపిచ్చి వాళ్ళని బానిసలు చేసి 500-600 కోట్లు అమ్మపించేటట్టు చేసింది ఇంతకు ముందన్న ఆలోచించి ఓటేసేటోళ్ళు ఇప్పుడు అదంతా పోయింది మనకు ఎవరు ఉచితాలు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తామన్నారు సరే ఉచితాల గురించి మాట్లాడదాం బతుకమ్మ పండుగ అయిపోయింది బతుకమ్మ చీరలు రాలే మనం బతుకమ్మ పండుగ చేసుకోలేదా వాళ్ళు ఉచితంగా బస్సు ఇస్తేనే పోతున్నామా మన బండ్లు లేవా ఒక్కసారి ఆలోచించండి హిందువులారా మనం అందరం ఒక్కటవ్వాలి ఇది రాజకీయం కాదు మన ధర్మానికి ఆపద మనం మనమే రక్షించుకోవాలి ఇంకొకటి అందరు చదువుకుంటున్నారు జాబ్లకి వెళ్తున్నారు ఒకప్పుడు గల్లీలో ఒకడు వస్తుండంటే పైలువాన్ నిలబడేటోడు బస్సీ ముంగడ పైలువాన్ నిలబడేటోడు కట్టే పట్టుకొని ఎవడు రాకపోతుండే ఇప్పుడు పైలువాన్ లేడి
ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో పైల్వాన్ అంటారు. ఏడి పైల్వాన్లు బయటికి రావాలి. ఇంటి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ రావాలంటే ప్రతి ఇంటి నుండి ఒకరు దంగల్కి పోవాలి. దంగల్కి పోతే లేపి పడేయాలి ఒక్కొక్క కొడుకుని. కాజేవాసం రేపు సండే కాబట్టి దీనికంటే ప్రతి ఇంటి మీద ఈ పూట రేపు సండే కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలా వస్తారు. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. ఇట్లాంటి ముస్లింస్కి అయితే ఛాన్స్ ఇవ్వద్దు. వస్తే గుద్దబల్ తెంగాలి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇల్లీగల్ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు, మాధవ్ లత గారు చెప్పారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఎందుకు విచారణ చేస్తలేదు? బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకు ఓట కేడికెళ్ళి వస్తుంది. వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు ఇస్తారు? వాళ్ళకి రేషన్ కార్డులు ఎవరు చేపిస్తారు? ఇదంతా పొలిటికల్ డ్రామా. వీళ్ళకు వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళకి వీళ్ళు కాపాడుకుంటారు. మనం పొలిటికల్లో పోద్దన్నా. మనం అందరం ఒక ధర్మం మీద నడుద్దాము. మన మీద ఒకళ్ళు వచ్చిరంటే 100 మంది వెళ్ళేటట్టు ఉండాలి. జాబులను పక్కన పెట్టుర్రి, ఈఎంఐలను పక్కన పెట్టుర్రి, లోన్లను పక్కన పెట్టుర్రి. మనం అందరం దాని ఆ చుట్టూనే తిరుగుతున్నాం. మనం అందరం ఒక్కడు కావాలి. ప్రతిరోజు గుడిలో ఇద్దరు వండుకోవాలి, అప్పుడే మనకు రక్షణ, మన హిందూ ధర్మానికి రక్షణ. జై శ్రీరామ్. ఏం చేస్తుంది నాకు అర్థమవుతుంది. ఎల్లమ్మ తల్లి అంటే పూసమ్మ తల్లి అంటే మనం అమ్మవారు అంటే 9-9 రోజులు పూజ చేస్తామన్నా. మనం అమ్మవారు బాగా భక్తి నిష్ఠతో మోటర్ చేస్తామన్నా. కానీ ఎందుకన్నా థియేటర్ల కాడ నుంచి ఉంటారు మీరు అర్థం కాదు. గుడి కాడ ఎందుకు రారు? ఎంతో హిందూ రారు ఎందుకు? పటాకీలు వేస్తారు, బ్యాండ్లు వేస్తారు. ఆ సినిమా హీరోలు ఏం పనికిరారన్నా? మన హిందూ ధర్మం పనికి వస్తుంది చేసట్టుకో. హిందూ ధర్మం కష్టపడితేనే హిందూ అనేది భారతదేశం రాష్ట్రం అవుతుంది. మీరు ఏ రోజు బయటికి రాలేదన్నా? టైంపాస్కి రోళ్ళ మీద తిరుగుతారు. రోళ్ళ మీద ఎందుకు రారు మీరు? ఏం కారణం అన్నా? హిందూకు సపోర్ట్ ఎందుకు ఇయ్యారు? గవర్నమెంట్కి ఉంచాలా కింద? హిందూకి సపోర్ట్ చేస్తేనే ఓటేయాలా? హిందూలా ఉండాలా? హిందూ ఉండాలా? అంది మొత్తం మనలో ఈ ప్రభుత్వం వచ్చింది, చీమ కుట్టినట్టు ఓడలేదు. మనం ఒంటి మీద చీమ కరుస్తే అమ్మ అంటాం. ఆ అమ్మ అనేది ఆ రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టిందో లేదో తెలియదు, కానీ అమ్మ అని అంటే అమ్మ అని పరిగెత్తి రావాలి. మనకంటే ప్రజల కంటే ముందు ఉండాలి. ఈ తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడికైనా దుర్మార్గులు వచ్చి ఈ దుర్మార్గ సంఘటనలు చేసుకుంటా ఉండే దర్భగుళ్ళో, అది కూడా మానవుల మీద కాదు, దర్భగుళ్ళో వానికి ఎంత ధైర్యము దర్మగుళ్ళకు రావడానికి? ఈ విధంగా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకోవాలి. ఏదో ధర్మసత్రంలాగా అయిపోయింది తెలంగాణలో. ఈ తెలంగాణలో ధర్మసత్రం అంటే ఏంది? ఈ ఆధార్ కార్డు లేదు, ఈ ఓటర్ కార్డు ఓడిచ్చాడు, ఓడి అనుమతి ఇచ్చాడు వాళ్ళకు. ఐడెంట్ ప్రూఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద ఎక్కడికైనా వచ్చారు, దేనికి వచ్చారు, పర్పస్ దేనికి, ఎందువల్ల వచ్చారు? ఈ దర్భగుళ్ళకు రావడానికి అంత ధైర్యం ఏంది వాడు? ఇట్లాంటి దుర్మార్గులను అనగదొక్కాలి. ముస్లిం సోదరులారా, మీకు హెచ్చరికగా చెప్తున్నా, ఈ మీ స్థానంలో మీరు ఉండండి. మా దర్భగుళ్ళకు వస్తే ఇవన్నీ ఇచ్చి వదిలే విడిదిలే సమస్య లేదు. మీరు అనుకుంటుండొచ్చు ఈ హిందువులు ఏం చేయలేరు అని. హిందువుల సమస్య అందరూ ఓకం ఏకకటంగా జరిగినామంటే నిలిచినామంటే ఏందో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ముస్లింస్ ఏందో యూనిట్ చూపించుకుంటారు. హిందువులు కూడా ఉన్నది, కానీ హిందువులు బయటికి రావాలి ఇండ్లకని. దుర్మార్గులని అనగ తొక్కి తరిమి తరిమి పెట్టాలి.
मुट्ठी तोड़ने वालों को।